జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో గడా నిధులు 62 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన కార్యాలయ భవనను ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. మరి రైతు బంధు పైసలు అందరికి పడ్డాయా? ఉండేవారు మిగిలిందా అందరికి? అక్కడ ఎంతమంది అందరూ ఉన్నాయా? రాజకీయ ఊరు మీద ఎంతమంది రైతులకు వచ్చింది? ఏవో ఏవో ఏడీఎవరు ఇక్కడ ఏడీఎం మీ ఏడీకి మీ ఏడీఓకి అవగాహన ఎందరికి రైతు బంధు పడ్డాయి అంటే నేను చెప్తలేడు మీ ఏఓ ఎంత మందికి రైతు బంధు డబ్బులు పడ్డాయి? రైతు మంది 22 మంది కాలేదు. ఎందుకు రాలేదు? సరే, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వకపోతే నీ తప్పు కాదు. ఆయన వద్దని వాళ్ళ హైదరాబాద్ ఉన్న వాళ్ళు బినామీలో బినామీలో పెట్టిన భూములు కొనుక్కున్న వాళ్ళు ఉంటే పర్వాలేదు. మనకు నిజంగా ఊళ్ళో ఉంటే రైతు ఎవరైనా ఒక మనిషి మిగిలింది. 1,428,000 రైతు బంధు వచ్చింది, సంతోషం. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక్క రైతు కూడా మిగలద్దు, ప్రతి రైతుకు ముట్టాలన్నది కేసీఆర్ గారి ఆలోచన. ఎవరన్నా ఇంకా మిగిలిపోతే ఎందుకు మిగిలిందో తెలిస్తే వాళ్ళకు ఇప్పిద్దామని అడుగుతున్నాను. అదే ఎవరైనా హైదరాబాద్ లో అమెరికాలో ఉన్న వాళ్ళు, వాళ్ళు బ్యాంక్ నంబర్ ఇయ్యని వాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు, ఓకే. ఊళ్ళే ఉంటే నిజమైన రైతు వరకు మిస్ కావాలి కదా. రైతు బంధు పైసలు ఎప్పుడు పడుతున్నాయి? ఎందువల్ల పడుతున్నాయి రైతు బంధు పైసలు?